పంజాబ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాల వలె ఆంధ్రప్రదేశ్లో విద్యాశాఖలో పనిచేసి సమగ్ర శిక్ష, కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ కాకినాడ డీఈఓ కార్యాలయం వద్ద చేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల ధర్నా 8వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు ఎం చంటిబాబు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్ నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం 60% నిధులు, రాష్ట్ర ప్రభుత్వం 40% బడ్జెట్ కేటాయించాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా గత 10 ఏళ్ల నుండి కేటాయించలేదని, కేంద్రం ఇచ్చే నిధులను సైతం జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టించడం వల్లే ఈ రోజు సర్వశిక్ష అభియాన్ సంక్షోభంలో కూరుకుపోయి అందులో పనిచేసే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 4 నెలల నుండి వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చిందని విమర్శించారు. 2014 ముందు పనిచేసే కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసేందుకు జగన్ ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలలో 2005 నుండి పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులు ఎందుకు లేరని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్ర వ్యాప్తంగా సమగ్ర శిక్షలో పనిచేసి 25,000 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని, లేని పక్షంలో సమ్మె పోరాటాన్ని ఉధృతం చేయడం మినహా మరో మార్గం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చాలని వేతనాలతో పనిచేస్తున్న మా పట్ల ప్రభుత్వం వ్యవహరించే తీరుని మా విద్యార్థులు కూడా గమనిస్తున్నారని, మా సమస్యలు పరిష్కరించకపోతే మీ రాజకీయ భవిష్యత్తు కూడా దెబ్బతింటుందని హెచ్చరించారు. తక్షణం సర్వశిక్ష ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమానికి జేఏసీ జిల్లా ఉపాధ్యక్షులు పివివి మహాలక్ష్మి, ఏ లోవరాజు, సహాయ కార్యదర్శులు జి నారాయణ శ్రీనివాస్, జిల్లా కోశాధికారి పి రాజు, ఎం గంగాధర్, రాధాకృష్ణ తదితరులు నాయకత్వం వహించారు. పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ మినిమం టైం స్కేల్ అమలు చేయాలని చెప్పేసి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నెల 16 నుంచి పెండౌన్ చేస్తున్నామని, మా సమస్యలు పరిష్కరించమని చెప్పేసి మేము ఆల్రెడీ వాళ్ళకి నోటీస్ ఇవ్వడం జరిగింది. కానీ మా సమస్యలపై ఎటువంటి చర్య తీసుకోకుండా మమ్మల్ని సమ్మెబాటు పట్టే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది. కాబట్టి సమగ్ర శిక్ష విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ కూడా రెగ్యులర్ చేయాలని చెప్పేసి, ప్రతి ఒక్కరికి కూడా మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి మా జేఏసీ తరఫున మేము కోరుతున్నామండి రాష్ట్ర ప్రభుత్వాన్ని. గత 7 రోజులు ముగించుకుని 8వ రోజు సమ్మెలోకి వచ్చిన సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఎటువంటి నిర్ణయం తీసుకోలేని కారణంగా ఈ సమ్మె ఇంకా ఉధృతి చేస్తామన్న ఉద్దేశంతో సమగ్ర శిక్షలో పనిచేస్తున్న 8 రకాల ఉద్యోగులను కూడా వెంటనే రెగ్యులర్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇచ్చేటట్లు జగన్ గారు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం తీసుకోకపోయినట్లయితే ఇంకా ఈ సమ్మెను ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాల ద్వారా మాకు వచ్చినటువంటి అమౌంట్ను మరి సంక్షేమ పథకాల రూపంలో డైవర్ట్ చేయకుండా ఏదైతే కేంద్ర ప్రభుత్వ నిధులు ఉన్నాయో ఆ కేంద్ర ప్రభుత్వ నిధులన్నీ కూడా సమగ్ర శిక్ష ఉద్యోగుల పట్ల ఖర్చు చేసేటట్లు నిర్ణయం కూడా తీసుకోవాలని, స్టేట్ గవర్నమెంట్ నుంచి 40% రావాల్సిన నిధులను కూడా ఏనాడు కూడా మరి సమగ్ర శిక్షలో కలపలేదు. ఆ కలిపినట్లయితే ఈరోజు సమగ్ర శిక్ష ఉద్యోగులు రోడ్డున పడవలసిన పరిస్థితి ఉండేది కాదని నేను తెలియపరుస్తున్నాను. కాకినాడ స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేసి వినియోగంలోనికి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, కేఎస్సీసీఎల్ చైర్పర్సన్ డాక్టర్ కృతికా శుక్లా అధికారులను కోరారు. బుధవారం కలెక్టరేట్లో కేఎస్సీసీఎల్ 39వ డైరెక్టర్ల బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ కృతికా శుక్లా, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్, కేఎస్సీసీఎల్ సీఈఓ ఎండిసిహెచ్ నరసింహారావుతో కలిసి స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ పనులపై సమీక్షించారు. తొలుత గత నెలలో జరిగిన డైరెక్టర్ల బోర్డు సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలును సమీక్షించారు. అనంతరం సమ్మిళిత సుస్థిర అభివృద్ధి లక్ష్యంగా స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్ క్రింద ఇప్పటి వరకు పూర్తయిన పనుల వివరాలు, ప్రస్తుతం జరుగుతున్న పనుల ప్రగతిపై చర్చించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్మార్ట్ సిటీ మిషన్ క్రింద చేపట్టిన పనుల్లో చివరి దశకు చేరుకున్న పనులను సకాలంలో పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని,
ఇందుకు ఆయా పనులను వేగవంతం చేయాలని కోరారు. 3 దశల్లో 68.1 కోట్ల రూపాయలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనుల్లో 2 దశల పనులు ఇప్పటికే పూర్తయ్యాయని, 3 దశ పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రధానంగా స్కేటింగ్ రింగ్, కళాక్షేత్రం, సైన్స్ సెంటర్ల పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కన్వర్టబుల్ ఇండోర్ స్టేడియం అదనపు పనుల నిమిత్తం 2.5 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని ఆమె తెలిపారు. ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ICCC కార్యకలాపాల పునరుద్ధరణకు సంబంధించి ఆసక్తి, సంసిద్ధత తెలిపిన సంస్థల నుంచి ప్రతిపాదనలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో సూపరింటెండెంట్ ఇంజనీర్ పి వెంకట్రావు, స్వతంత్ర డైరెక్టర్ టీవీఎస్ కృష్ణకుమార్, కాకినాడ JNTU ప్రొఫెసర్ డాక్టర్ JVR మూర్తి, కంపెనీ సెక్రటరీ ఎం ప్రసన్న కుమార్, ఫైనాన్స్ మేనేజర్ CH సంతోష్ తదితరులు పాల్గొన్నారు. 2022 సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది నేరాల సంఖ్య సుమారు 18% తగ్గినట్లు జిల్లా SP ఎస్ సతీష్ కుమార్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వార్షిక నివేదిక వివరాలు SP వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పోలీసులు అవగాహన కార్యక్రమాల వల్ల నాటుసారాన్ని ధ్వంసం చేయడం, వారిపై కేసులు పెట్టి ఉక్కుపాదం మోపడం వల్ల నేరాల సంఖ్య 2022 కంటే 2023 తగ్గిందన్నారు. దీంతో 2022 పోలిస్తే 18% కేసులు తగ్గుదల పడ్డాయని అన్నారు. రోడ్డు ప్రమాదాలు బారిన పడే ప్రదేశాల వద్ద సేఫ్టీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల రోడ్డు ప్రమాదాలు సంభవించి మరణించే వారి సంఖ్య కూడా తగ్గిందన్నారు. 702 పేకాట, కోడి పందాల కేసుల్లో 2655 మందిని అరెస్ట్ చేసి వారి నుండి 42,70,208 రూపాయల సొత్తుతో పాటు 45 కోడిపుంజులు, 134 వాహనాలు స్వాధీనం చేసుకున్నామని అన్నారు. 2022 32 హత్యలు నమోదు కాగా 2023 21 హత్య కేసులు నమోదయ్యాయని అన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారి సంఖ్య పెరిగిందని, 2022 4412 కేసులు నమోదు చేయగా 2023 1005 కేసులు నమోదు చేశామని, సుమారు 139% పెరిగిందన్నారు. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసి వారి నుంచి 35 వాహనాలను, 2069 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు SP తెలిపారు. ప్రతి సోమవారం తమ జిల్లా పోలీస్ కార్యాలయంలో స్పందన కార్యక్రమాన్ని నిర్వహించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు SP తెలిపారు. వివిధ కేసుల్లో స్వాధీనపరుచుకున్న 391 వివిధ వాహనాలను వేలం వేసి ప్రభుత్వానికి 64,66,260 రూపాయలను సమకూర్చామని అన్నారు. సెల్ ఫోన్లను పోగొట్టుకున్న బాధితులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో మొబిట్రాక్ అనే కార్యక్రమానికి పోలీసులు శ్రీకారం చుట్టగా మొత్తం 5 విడతల్లో 1,84,05,000 విలువగల 1,080 ఫోన్లను రికవరీ చేసి బాధితులకు ఇచ్చామని సతీష్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు SP పి శ్రీనివాస్, కాకినాడ DSP పి మురళీకృష్ణారెడ్డి, పెద్దపురం DSP కె లలిత కుమారి తదితరులు పాల్గొన్నారు. సో మనకి దీనికైనా రీజన్స్ కూడా ఒక చాలా రీజన్స్లో 5 మెయిన్ రీజన్స్ని ఇక్కడ పెట్టడం జరిగింది. ఫస్ట్ మనం జోనల్ సిస్టము, అది పాత SP గారు ఉన్న టైంలో అది స్టార్ట్ చేశారు, అది బాగా వర్కౌట్ అవుతుంది. అంటే మనకున్న 2001 కిలోమీటర్ NH మనం 8 జోన్ కిందకి డివైడ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క జోన్లో కూడా రోడ్ సేఫ్టీ పెట్రోల్ పెట్టడం జరిగింది యాక్చువల్లీ. సో వాళ్ళు రోళ్ళు చాలా ఇంపార్టెంట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఉంది జిగ్జాగ్ సిస్టమ్ అని ఉంది, CISSI ఎఫర్ట్స్ని అరేంజింగ్ జిగ్జాగ్ సిస్టమ్ ఆఫ్ శాండ్ డ్రమ్స్ టైర్స్. మీరు NH మీరు ట్రావెల్ చేశారంటే మీకు తెలుసు, ప్రతి ఒక్క జంక్షన్లో కూడా మన వరకు శాండ్ డ్రమ్స్ కానీ టైర్స్ కానీ కొంత మనము కంపెనీ సపోర్ట్ తీసుకోవడముతో పాటు ఇది అరేంజ్ చేయడం జరిగింది. అది కరెక్ట్గా ఉందా ప్రతి మార్నింగ్? తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఫస్ట్ రెస్పాండర్గా రెస్పాండ్ అవ్వడం వల్ల ప్రాణాల్ని కాపాడము, ఇలాంటి ఈ జోనల్ సిస్టంలో 8 జోన్లో ప్రతి ఒక్కటిలో రోడ్ సేఫ్టీ ప్యాట్రోల్ అనేది ఇదనమాట. దీనివల్ల మనకి NH యాక్సిడెంట్స్ అనేది మనం చాలా కొన్ని తగ్గించగలిగాము. నో యాక్సిడెంట్ డే మనము ఎప్పుడు కావాలో అప్పుడు అన్ని ఆఫీసర్స్ని పెట్టుకొని ఎన్ఫోర్స్మెంట్ కొంత చేయడం వల్ల యాక్సిడెంట్స్ లేకుండా ఒక డే లాగా ఫ్రీక్వెంట్గా మనం అబ్జర్వేషన్ చేస్తుంటాము. లాస్ట్ ఇయర్ 2022లో 32 మర్డర్స్ అయ్యాయి, మనకి ఈ సంవత్సరం 21 మర్డర్స్ అయింది యాక్చువల్లీ. సో దీంట్లో కూడా మెయిన్ చూసామంటే పెట్టి డిస్ప్యూట్స్, అంటే మ్యాక్సిమం తాగేసి అంటే ఎస్పెషలీ ఈవినింగ్ 7:30 to 9:30 ఆ మధ్యలో తాగేసి జస్ట్ మామూలుగా వాళ్ళు చంపారనేది కూడా అక్యూస్డ్కి తెలియదు. అలాంటి జరిగిన మర్డర్సే మనకి ఆల్మోస్ట్ 6 మర్డర్స్ పక్కన ఉన్నాయి. సో రిమైనింగ్ అన్నీ కొన్ని కొన్ని ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీ డిస్ప్యూట్సు, మ్యాక్సిమము ప్లాన్ చేసి చేసినదంతా ఇక్కడ లేదు యాక్చువల్లీ. సడన్ ప్రొవొకేషన్, చిన్న డిస్ప్యూట్స్ దానివల్ల
సో దీని మేరకు మనము ఎస్పెషలీ కాకినాడ సబ్ డివిజన్లో ఏం చేసామంటే సపరేట్ టీమ్ ఫామ్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐ కిందకి 8 మెంబర్స్ స్పెషల్ టీమ్ నైట్ టైంలో ఈ బూజర్స్ పైన యాక్షన్ తీసుకోవడానికి మనం ఎఫర్ట్స్ పెట్టాము. సో అది నేను వెనక చెప్తాను ఆ డేటా. సో దానివల్ల తర్వాత ఈ వారధి ప్రోగ్రాము అవేర్నెస్, మనం ప్రతి విలేజ్ని ఆ 5 to 7 మధ్యలో విజిట్ చేయడము, దీనివల్ల విజిబుల్ పోలీసింగ్ వల్ల నాకు తెలిసి ఈ మర్డర్ అనేది తగ్గినట్టు నాకు అనిపిస్తుంది. నెక్స్ట్ అటెంప్ట్ టు మర్డర్ 307 అంటాము. సో పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, అంటే కొంత గట్టిగా పడిందంటే అది మర్డర్గా కన్వర్ట్ అయిపోతుంటాయి. సో అది మేము 307ని కూడా మర్డర్ కిందకే భావిస్తుంటాము. సో 302 307 కూడా మనకి 29% తగ్గింది. ఫర్ ఎగ్జాంపుల్ 2022లో 52 కేసెస్ రిజిస్టర్ చేశాము, 23లో 37 కేసెస్ రిజిస్టర్ చేశాము. దీంట్లో కూడా 37 కేసెస్ కూడా కొన్ని కేసెస్లో ఎస్పెషలీ భర్త భార్య విషయంలో భర్త చాలా సీరియస్గా ఉన్నారు, గట్టిగా కొడుతున్నారు. మనం కౌన్సిలింగ్ చేసిన తర్వాత కూడా భార్యని ఇంకా అంటే కొన్ని కూడా తగ్గించకుండా దానితో పాటే హరాస్మెంట్ చేస్తున్నప్పుడు దానికి కూడా మనము అటెంప్ట్ మర్డర్ 307 కడుతుంటాము ఆ సిచ్యువేషన్ని బట్టి. దానివల్ల కొన్ని పెరిగింది కానీ అదర్వైజ్ ఇంకా కూడా కొన్ని తగ్గొచ్చు. సో ఓవరాల్ 29% డిక్రీజ్ ఉంది. సో మర్డర్ అండ్ అటెంప్ట్ మర్డర్ రెండు కలిపామంటే ఆన్ యావరేజ్ 25% వరకు మనకి తగ్గుముఖం ఉంది. యాక్చువల్లీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ఇంటి వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వినతి పత్రాన్ని ఇచ్చారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ధర్నాలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా స్థానిక కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి సమస్యలతో కూడినటువంటి వినతి పత్రాన్ని ఇచ్చి అంగన్వాడీ సమస్యలను పరిష్కరించాలని, 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామని, మా న్యాయమైన డిమాండ్లు పరిష్కరించేందుకు తమరు కృషి చేయాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ జిల్లా కోశాధికారి జి రామనమ్మ, సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమలను ఎమ్మెల్యేకు సమస్యలు తెలియజేయడం జరిగింది. మన రాష్ట్రం కంటే తెలంగాణలో అధికమైన వేతనం ఇస్తుందని, ఆ విధంగానే ఆంధ్ర రాష్ట్రంలో కూడా వేతనాలు పెంచి ఇవ్వాలని అన్నారు. వినతి పత్రం తీసుకున్న ఎమ్మెల్యే మాట్లాడుతూ, అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం అంగన్వాడీలందరూ ఎమ్మెల్యే ఇంటి వద్ద నుంచి బయలుదేరి సమ్మె శిబిరం వద్దకు వచ్చి తమ నిరసనను కొనసాగించారు. ఈ సమ్మె శిబిరానికి మద్దతుగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈ చంద్రావతి, తెలుగుదేశం పార్టీ మాజీ జడ్పీటీసీ సభ్యులు నుర్కుర్తి వెంకటేశ్వరరావు, టీడీపీ నాయకులు పేరాభక్తుల రాజశేఖర్, చప్పిడి వెంకటేశ్వరరావు, దాపు వెంకన్న, ఆర్ సీతయ్య, చలపతిరావు, అంగన్వాడీ యూనియన్ నాయకులు రమ, నీరజ, విజయ, మున్ని, సరోజ, సత్యవేణి, జోగాంబ, దీప్తి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. మరి అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ కూడా సుమారు 16 రోజుల నుంచి విలే నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. వారు చేయడానికి కారణం ఏంటంటే వారి యొక్క డిమాండ్స్ని ప్రభుత్వం ఎలక్షన్ ముందు వాగ్దానం చేసింది. అంగన్వాడీ టీచర్స్కి, అంగన్వాడీ వర్కర్స్ కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వం చాలా వాళ్ళ అంగన్వాడీ టీచర్స్కి వాళ్ళందరూ కూడా జీతాలు పెంచితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము అంగన్వాడీని సొంత అక్క జిల్లాలో చూసుకుంటాం అని చెప్పడం జరిగింది. కనీసం వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ 10,500 రూపాయలు ఉంటే దానిని కనీసం 15,000 20,000 పెంచవలసి పోయి 1,000 రూపాయలు పెంచడం జరిగింది. అలాగే అంగన్వాడీ వర్కర్స్ కూడా 1,000 రూపాయలు పెంచడం జరిగింది. వాళ్ళు ఈవేళ సమంజసమైన కోరిక ఏంటంటే కనీస వేతనం అమలు చేయమని అడుగుతున్నారు. అది చాలా న్యాయమైన కోరిక. అది వాళ్ళకి సుమారు 26,000 రూపాయలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వాన్ని మేము అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి 16 రోజుల నుంచి అంగన్వాడీ టీచర్స్ కానీ వర్కర్స్ కానీ మరి వారి న్యాయమైన కోరికల గురించి మరి నిరవర్క నిరాదేశ చేయడం జరుగుతుంది. మరి ఇన్ని రోజులు గడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వం మరి ముద్దునిద్రలో ఉంది. ఎందుకంటే ఆ రోజు నా అక్కలు అన్నాడు, నా చెల్లెలు అన్నాడు, ముద్దులు పెట్టాడు, మరి బుగ్గలు నివ్వరాడు, మరి వీళ్ళందరినీ మోసం చేసి ఓట్లు వేయించుకుని నెగ్గి మరి ఆ రోజు చెప్పడం జరిగింది. తెలంగాణ కంటే 1,000 రూపాయలు అదనంగా ఇస్తాను అంగన్వాడీ టీచర్స్కి వర్కర్స్కి అని చెప్పడం జరిగింది. ఈరోజు వారు కొత్తగా ఏమి అడగట్లేదు, వాళ్ళ గొంతుమ కోరికలు ఏమీ కాదు. నువ్వు ఇస్తున్న మాట మీద నిలబడు, నీవు మాట ఇచ్చావు కాబట్టి ఆ మాట నెరవేర్చని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అయినా కూడా మరి ప్రభుత్వం చెల్లించట్లేదు. మరి ఏదైతే మహిళలు
ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ టీచర్స్ గురించి గ్రామస్థాయిలో మరి నేను కూడా స్థానిక సంస్థల్లో ఎంపీపీ కానీ జడ్పీటీసీగా పనిచేశాను. వారి సేవలు చాలా ఎక్కువ, వారి పని ఎక్కువ, జీతం తక్కువ వారికి. ఎందుకంటే చిన్నపిల్లలు కిడ్స్, ఎందుకంటే 2 సంవత్సరాలు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు పిల్లల్ని కంటికి రెప్పలా కాపాడి వారికి మరి తల్లిదండ్రుల కంటే ఎక్కువ బాధ్యత తీసుకుని వారే తల్లిదండ్రులుగా మరి ఈరోజు మరికి ఒక క్రమశిక్షణ నేర్పడం జరుగుతుంది. అలాంటి వృత్తిలో ఉన్నవారికి న్యాయం చేయకపోవడం ఈ ప్రభుత్వం దురదృష్టకరం. గత 16 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్స్ అందరికీ వెంటనే జీతాలు పెంచాలి, అలాగే వారి యొక్క న్యాయమైన కోరికలు వెంటనే తీర్చాల్సిన అవసరం ఉంది. గతంలో మా తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు వర్కర్స్కి టీచర్స్కి 4,000 6,500 జీతాలు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10,500 జీతం పెంచడం జరిగింది. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పుడు 1,000 రూపాయలు మాత్రమే పెంచి వారి చేతులు తుడుచుకోవడము, వీళ్ళ నిరాహార దీక్ష చేసి వాళ్ళ న్యాయమైన కోరికలు అడిగితే ఈ అంగన్వాడీ బిల్డింగ్స్కి తాళాలు వేయడం కూడా చాలా అమానుషమైన చర్య. పిల్లలు గర్భిణీలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ 16 రోజుల నుంచి. ప్రభుత్వం వెంటనే స్పందించి వీరి యొక్క న్యాయమైన డిమాండ్ వెంటనే పరిష్కరించాలి. అలాగే వీరి యొక్క ఎలవెన్స్లు, వీళ్ళకి ఎలవెన్స్లు చాలా ఉన్నాయి. వీళ్ళ యొక్క జీతాల పేరు చెప్పి మొత్తం ఎలవెన్స్లన్నీ కూడా కోత కొట్టడం జరిగింది. సుమారు 52,000 మంది చాలా ఇబ్బంది పడుతున్నారు. 52,000 లాస్ట్ టైం తెలుగుదేశం గవర్నమెంట్లో అనేక బిల్డింగ్స్ కూడా తెలుగుదేశం ప్రభుత్వంలోనే కట్టడం జరిగింది. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క అంగన్వాడీ బిల్డింగ్ కూడా వాళ్ళు ఏమీ ఏర్పాటు చేయలేకపోయారు. ఏ ఆలనా పాలనా చూడలేదు. ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళ యొక్క న్యాయమైన కోరికలు తీర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు సమ్మె 16వ రోజుకి చేరింది. ఈరోజు కాకినాడలో ఎమ్మెల్యే గారికి వినతిపత్రం అనేది ఇవ్వడం జరిగింది. అయితే రాత్రి నిన్న సాయంత్రం చర్చలకు పిలిచిన సందర్భంగా మా రాష్ట్ర నాయకత్వంతో మేము వేతనాలు పెంచలేము అనేది చెప్పారు. ఎన్నిసార్లు పిలిచి ఎన్నిసార్లు మా నాయకుల్ని మీరు అలాగ అవమానపరుస్తారని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజు వేతనాలు పెంచాలి అని చెప్పేసి చెప్తా ఉంటే ఆర్థిక పరిస్థితి బాగలేదని చెప్తా ఉన్నారు. కానీ ఈరోజు ఆటలు ఆడడం కోసం 2,00,000 రూపాయలు కేటాయించారు. ఈరోజు పేద పిల్లలు గర్భిణీలు పౌష్టికాహారం లేక అల్లాడుతూ ఉంటే వాళ్ళకి పెంచాల్సిన నిధులు మీరు ఆటలు ఆడడం కోసమో లేదంటే వేరే కార్యక్రమాలకి ఇతర కార్యక్రమాలకి నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. ఈరోజుకు కంప్యూటర్లు కొనడానికని నిధులు వెచ్చిస్తూ ఉన్నారు. దాన్ని తక్షణమే ఆపి మా యొక్క కనీస వేతనాలు మీరు ఇస్తారన్న తెలంగాణ కన్నా అదనంగా ఇస్తారన్న హామీని నిలబెట్టుకుని మా యొక్క వేతనం పెంచి తక్షణం ఈ సమ్మెను, అంగన్వాడీల సమ్మెను విరమింపచేసి 100,000 మంది కుటుంబాలు అలాగే 30,00,000 మంది గర్భిణీ బాలింద్ర యొక్క కుటుంబాలలో పౌష్టికాహారం అందే విధంగా వాళ్ళ పౌష్టికాహార లోపానికి గురి కాకుండా ఉండేటట్లు మాతా శిశు మరణాలు తగ్గించడానికి కృషి చేస్తున్నటువంటి ఈ ఐసీడీఎస్ సిబ్బందిని అందరికీ కూడా న్యాయం చేకూర్చాలని చెప్పేసి ఈ సమ్మె సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రావతి, జిల్లా ప్రధాన కార్యదర్శి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగ్గంపేట నియోజకవర్గం కంచుకోటాని సేవాదళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామచంద్రాపురం పార్టీ పరిశీలకులు కాకినాడ జిల్లా జేసీఎస్ కోఆర్డినేటర్ ఓమిరాఘురామ్ అన్నారు. జగ్గంపేట నియోజకవర్గంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలకు పార్టీ శ్రేణులు ఎవరూ ఆందోళన చెందనవసరం లేదన్నారు. జగ్గంపేట నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఎన్నికల ముందు అవసరార్థం కొంతమంది రావడం, పార్టీ నుండి కార్యకర్తల నుండి లబ్ధి పొంది పదవులు పొందడం, తరువాత విమర్శించి వెళ్లిపోవడం సర్వసాధారణమైపోయిందని, అయినా జగ్గంపేటలో వచ్చిన నాయకుల కన్నా క్యాడరే బలమైందని అన్నారు. 2024లో జగ్గంపేటలో విజయం సాధించి జగనన్నకు హ్యాట్రిక్ విజయం బహుమతిగా అందిస్తామని అన్నారు. త్వరలోనే పార్టీ కార్యకర్తల అభిమానుల సమావేశం ఏర్పాటు చేస్తామని, అందరూ పాల్గొని జగ్గంపేటలో క్యాడర్ బలం ఏమిటో ప్రతిపక్షాలకు తెలియజెప్తామని అన్నారు. ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని, చాలామంది నాయకులు రాజీనామా చేస్తున్నట్లుగా, పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో గడ్డుకాలం ఎదురైనట్లుగా చాలామంది ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దానికి సంబంధించి కొంచెం వివరణ ఇవ్వడం కోసం ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. జగ్గంపేట నియోజకవర్గంలో 2011లో ఆవిర్భవించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. 2009లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా రాజీనామా చేసినప్పుడు అప్పటి నుంచి ఆయనకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి ఎంతోమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నారు. 2014లో పార్టీ జగ్గంపేట నియోజకవర్గంలో గెలుపొందడం,
ఏ విధమైనటువంటి రాజకీయంగా ఖాళీ అయిపోయినటువంటి ఒక అభ్యర్థి మన పార్టీలోకి రావటం, మనం ఎంతో కష్టపడి కార్యకర్తలు కానీ నాయకులు కానీ రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమ పథకాలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్రానికి చేస్తానన్నటువంటి హామీలు దృష్టిలో పెట్టుకొని 2014లో ఎంతో కష్టపడి అభ్యర్థిని గెలిపించుకున్నటువంటి పరిస్థితి, 2016లో గెలిచినటువంటి ఆయన పార్టీని వదిలి స్వప్రయోజనాల కోసం వెళ్ళిపోయినప్పుడు కూడా ఆ రోజు కూడా ఈరోజు రాజీనామాలు చేస్తున్నట్టుగానే మూకుమ్మడిగా ఎవరైతే గెలుపొందినటువంటి అభ్యర్థి ఉన్నారో ఎమ్మెల్యే ఉన్నారో ఆయన కూడా అందరూ వెళ్ళిపోయినప్పటికీ కూడా పార్టీ క్యాడర్ ఎక్కడా చెక్కు చెదరకుండా మనోనిబ్బరంతో నిలబడి పార్టీని మళ్ళీ యథాస్థితికి తీసుకొచ్చుకొని 2019లో మరొక అభ్యర్థి, రాజకీయంగా ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేనటువంటి ఒక అభ్యర్థి మళ్ళీ మన పార్టీలోకి వస్తే ఎంతో కష్టపడి పార్టీకి సంబంధించినటువంటి నాయకులం కార్యకర్తలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో రాజశేఖర రెడ్డి గారి మీద ప్రేమతో మరి ముఖ్యంగా పేద ప్రజలకు మేలు చేస్తానని ఆయన చేస్తున్నటువంటి ఏదైతే హామీలు ఉన్నాయో హామీలు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ వచ్చినటువంటి అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడూ ఎవ్వరూ రానటువంటి మెజారిటీని మనం తెప్పించుకొని గెలిపించుకున్నటువంటి పరిస్థితి. మరి ఇప్పుడున్నటువంటి సంక్షోభం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేనటువంటి వ్యక్తులు మరి ఆరు రాజకీయ ప్రయోజనాల కోసం లబ్ధి కోసం వాళ్ళకి మరొక దారి లేక పార్టీల్లోకి రావటం, పార్టీల్లో గెలుపొందటం, ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నటువంటి ఉన్నారో వాళ్ళ కష్టాన్ని ఉపయోగించుకొని వాళ్ళ త్యాగాలను ఉపయోగించుకొని గెలుపొందటం ఈరోజు అవసరం తీరాక మరి పార్టీని వదిలి వెళ్ళిపోవటమే జరుగుతుంది అనిపించి జగ్గంపేట నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ ఎక్కడా ఎప్పుడూ చెక్కు చెదరలేదు, చెదరదు కూడా. 2016 లాంటి గడ్డు కాలాన్ని కూడా మేము ఎదుర్కొన్నాం. ఎవరు అందరూ వెళ్ళిపోయారనేటువంటి పరిస్థితి నుంచి కూడా సామాన్య కార్యకర్త భుజాన పార్టీ జెండాను మోస్తూ నాయకుల్ని భుజాన మోస్తూ పల్లకీలు మోస్తూ వాళ్ళని గెలిపించుకోవడం అనేది మా దురదృష్టం. జగ్గంపేట నియోజకవర్గంలో ఎప్పుడు కూడా ఉంది. ఈరోజు రాజీనామా చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఎన్నికలకి అత్యంత ముందుగా అంటే 1-2-3 నెలల ముందు రావటాలు లేదా కొంతమంది ఎన్నికలు అయిన తర్వాత పార్టీలో జాయిన్ అవ్వడాలు మరి పార్టీకి సంబంధించిన పదవులు కానీ అలాగే మరి ప్రజాప్రతినిధులుగా కూడా టికెట్లు సంపాదించుకొని గెలుపొందినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఈరోజు పార్టీని వదిలి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ విషయాన్ని మనందరం గుర్తించి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేద్దాం. అయితే గతంలో లాగే ఇప్పుడు కూడా ఉంటుందనంటే ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈరోజు జగ్గంపేట నియోజకవర్గంలో ఎవరు పార్టీ మనుషులో ఎవరు పార్టీకి పనిచేసినటువంటి కార్యకర్తలు నాయకులో పూర్తి సమాచారం మా దగ్గర ఉంది. అది పార్టీ దృష్టిలో కూడా పెట్టడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా మనోనిబ్బరాన్ని కోల్పోకుండా నిలబడండి. ఏ గ్రామానికి సంబంధించినటువంటి గ్రామానికి సంబంధించినటువంటి పార్టీ అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఒకసారి మనందరం కూడా కలుద్దాం, ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందాం. ఎవరు అభ్యర్థి వచ్చినా సరే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేద్దాం. వచ్చేటటువంటి అభ్యర్థికి ఎవరు కష్టపడ్డామో ఇప్పటి వరకు ఎవరు ఏ విధమైనటువంటి త్యాగాలు చేశామో ఏ రకంగా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేశామో అన్ని మాట్లాడుకున్న తర్వాత అభ్యర్థి దృష్టిలో పెట్టిన తర్వాత మనం ఏ రకమైనటువంటి న్యాయం చేస్తారో వాళ్ళని అడిగి మనందరం కూడా ముందుకెళ్దామని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నాను. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. రెడ్ క్రాస్ కు 20 లక్షల రూపాయలతో కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ సమకూర్చిన అంబులెన్స్. కలెక్టరేట్ లో అంబులెన్స్ ను రెడ్ క్రాస్ కు బహుకరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా. పోలిస్తే ఈ ఏడాది సుమారు 18% నేరాల రేటు తగ్గుదల. జిల్లా పోలీస్ కార్యాలయంలో వార్షిక నివేదిక వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్. రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ప్రజాప్రతినిధుల ఇళ్లకు వెళ్లి అంగన్వాడీ సమస్యలపై వినతులు. కాకినాడలో సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఇంటి వద్దకు వెళ్లి తమ సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రాన్ని ఇచ్చిన అంగన్వాడీలు.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.